హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఫ్రీగా మాక్ టెస్ట్ రాసుకునే విధంగా అన్అకాడమీ వాళ్ళు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్న మార్నింగ్ టెన్ ఏఎంకి ఫ్రీ మాక్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్రీ మాక్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఈ యొక్క అనఅకాడమీ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు ఎన్రోల్ కావాల్సినటువంటి లింక్ ఉంటుంది ఈ మాక్ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే ముందుగా ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది ఆ ఎన్రోలింగ్ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని మీరు ఎన్రోల్ అవ్వండి ఎన్రోల్ అయ్యేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసి మీరు ఎన్రోల్ అవ్వండి ఆ లింక్పై ఎన్రోలింగ్ లింక్పై క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని కోడ్ అడుగుతుంది సో బిఎస్కే టెన్ అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి మీరు కనుక ఎన్రోల్ అయినట్లయితే మీరు ఈ యొక్క టెస్ట్ని ఒక్క రూపాయి కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఫ్రీగా మీరు ఈ టెస్ట్ అనేది రాసుకోవచ్చు కాబట్టి ఇది ఫుల్ లెంగ్త్ టెస్ట్ కాబట్టి అకాడమీ లాంటి పెద్ద సంస్థ పెడుతున్నటువంటి టెస్ట్ కాబట్టి మీరు ఫ్రీగా ఎగ్జామ్ అనేది రాయండి ఈ మంత్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ మార్నింగ్ టెన్ ఏఎంకి కి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి ఈ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్కి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ అయితే మనకి యాక్టివేట్ అవ్వడం జరిగింది అన్ని జోన్స్కి సంబంధించి అయితే చాలామంది రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయారు సో రిజిస్ట్రేషన్ ఐడి తెలుసుకోవడానికి కూడా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి యొక్క యాక్టివేషన్ లింక్ కూడా పెట్టడం జరిగింది సైట్స్లో అలాగే మెయిల్ రాకపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఉండి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సికింద్రాబాద్ జోన్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో సో ఆ సికింద్రాబాద్ జోన్ కి సంబంధించిన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళినప్పుడు మనకి న్యూ అని చెప్పేసి ఇక్కడ త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇందులో చూసుకున్నట్లయితే ఫర్గట్ రిజిస్ట్రేషన్ నంబర్కి సంబంధించినటువంటి లింక్ ఇచ్చారు అలాగే హెల్ప్ డెస్క్కి సంబంధించినటువంటి లింక్ కూడా యాక్టివేట్ అవ్వడం జరిగింది మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఈ లింక్పై క్లిక్ చేసి ఇందులో ఏదైనా నంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఇచ్చినప్పుడు మీరు దానికి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అలాగే మీకు సంబంధించిన మాక్ టెస్ట్ రాసుకోవడానికి కానీ లేకపోతే మీ యొక్క సిటీ షిఫ్ట్ డేట్కి సంబంధించిన ఇంటిమేషన్ తెలుసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ యాక్టివేట్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఇది చూద్దాము ఈ క్లిక్ హియర్ అనేటువంటి లింక్పై మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఐడి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేట్ అండ్ ఇయర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది లాగిన్ అయిన వెంటనే మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది మీ మీకు సంబంధించి ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ అయితే వస్తాయి అయితే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కనుక ఈ ఫస్ట్ ఫేజ్లో కనుక మీకు కనుక ఎగ్జామ్ లేకపోతే ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా చెప్తాను చూడండి సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట డియర్ క్యాండిడేట్ డియర్ క్యాండిడేట్ యు ఆర్ నాట్ షెడ్యూల్డ్ ఇన్ ద ప్రజెంట్ ఫేజ్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఇంటిమేషన్ ఫ్రమ్ ఆర్ఆర్బీస్ అని చెప్పేసి మనకి ఈ విధంగా చూపిస్తుంది ఎవరైతే ఈ పర్టికులర్ ఫేజ్లో వాళ్ళకి ఎగ్జామ్ అయితే లేదో వారికి సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క అప్డేట్ అనేది పైన ఇక్కడ చూపించడం జరుగుతుంది లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు సో మీకు గనక ఈ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో కనుక ఎగ్జామినేషన్ ఉంటే మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది ఇంకా మనకి హాల్ టికెట్లో ఈ యొక్క అడ్మిట్ కార్డులో ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది నేమ్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఉంటుంది ఆ తర్వాత ఫాదర్ నేమ్ ఉంటుంది మీ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటుంది కమ్యూనిటీ ఉంటుంది సో మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేది కూడా మెన్షన్ చేస్తారు ఇంకా టెస్ట్ సిటీ అనేది కూడా ఉంటుంది అది ఏ స్టేట్ అనేది మెన్షన్ చేస్తారు ఏ షిఫ్ట్ కూడా మార్నింగ్ షిఫ్టా ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా థర్డ్ షిఫ్ట్ అనేది ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది చూపిస్తుంది మళ్ళీ దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎంత టైం అనేది కూడా చూపించడం జరుగుతుంది మార్నింగ్ ఎన్నిఏఎంకి గేట్ క్లోజ్ అవుతుంది స్టార్టింగ్ డే స్టార్టింగ్ ఆఫ్ ఎగ్జామ్ టైం ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ రిపోర్టింగ్ టైం ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది నైన్ ఏఎంకి రిపోర్టింగ్ టైం టెన్ ఏఎంకి గేట్ క్లోజింగ్ టైం అండ్ టెన్ థర్టీకి ఎగ్జామినేషన్ స్టార్టింగ్ టైం అనమాట సో ఈ విధమైనటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఈ విధంగా మీరు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు ఇంకా రిజిస్ట్రేషన్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము ఫ్రెండ్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ ఐడిని మర్చిపోయారో ఎవరి దగ్గర అయితే రిజిస్ట్రేషన్ ఐడి అనేది లేదో వారు మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడిని గెట్ బ్యాక్ చేసుకోవడానికి మనకి ఆర్ఆర్బిస్ నుంచి చాలా మంచి ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఫర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేటువంటి లింక్పై క్లిక్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అడుగుతుంది క్యాండిడేట్కి సంబంధించిన నేమ్ అనేది అడుగుతుంది ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అది ఉండాలి ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో అదే ఉండాలి తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎగ్జామ్ సారీ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ ఇమెయిల్ ఐడి అయితే మీరు ఇచ్చారో అదే ఇమెయిల్ ఐడి ఉండాలి ఇంకా మొబైల్ నెంబర్ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ మాత్రమే ఈ నాలుగు ఫీల్డ్స్లో మీరు ఫిల్ అప్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన క్యాప్చా కోడ్ అడుగుతుంది ఈ క్యాప్చా కోడ్ని కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఈజీగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడిని ఈజీగా పొందవచ్చు ఒకవేళ మీరు ఈ డీటెయిల్స్ కనుక రాంగ్గా ఇచ్చారు అనుకుంటే మీకు మెయిల్ అనేది వస్తుంది ఆ మెయిల్ ద్వారా అయినా కూడా మీరు మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనే ఐడి అనేది తెలుసుకోవచ్చు ఇన్ కేస్ మెయిల్ ఐడి మీకు రాలేదు అనుకుందాము మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను చాలామంది మాకు మెయిల్ ఐడీస్ రాలేదు మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలి మెయిల్స్లో చూసుకున్నా లేదు అని అంటున్నారు యాక్చువల్గా మనకి కొన్ని మెయిల్స్ అనేవి మన మెయిల్ సిస్టంలో స్పామ్లోకి వెళ్తాయి స్పామ్ మెయిల్స్లో ఉంటాయి అనమాట కొన్ని మెయిల్స్ అనేవి చాలామందికి కూడా స్పామ్స్లో స్పామ్కి సంబంధించినటువంటి ఆప్షన్లో ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి మెయిల్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీరు ఒక్కసారి మీ మెయిల్లోకి వెళ్ళి స్పామ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది స్పామ్ మెయిల్స్కి సో ఆ ఆప్షన్పై క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన మెయిల్ ఏమైనా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి అందులో ఖచ్చితంగా మీకు మెయిల్ వస్తే అందులో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అలాగే పాస్వర్డ్ ఉంటుంది ఇన్ కేస్ మీకు కనుక ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడిలో మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి మీరు డీటెయిల్స్ ఫిల్అప్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి రాకపోతే ఈ విధంగా స్పామ్ మెయిల్స్ అని ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ కూడా లేకపోతే ఇంకెవరు ఏమీ చేయలేరు మాక్సిమమ్ మీరు ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారానే మీరు రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఈజీగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి సో ఈ విధంగా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చూడండి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏ విధంగా లాగిన్ అవ్వాలో కూడా చెప్పాను ఇప్పుడు హెల్ప్ డెస్క్కి సంబంధించిన లింక్ యాక్టివేట్ అయిందో లేదనేది ఒకసారి చూద్దాము ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చారు సో ఇందులో ఏ డీటెయిల్స్ ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాము దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ద లాగిన్ టు ఫామ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ నైన్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టు థర్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇక్కడ హెల్ప్ డెస్క్కి సంబంధించి ప్రస్తుతానికి మనకి కొద్దిసేపట్లో ఈరోజు కానీ రేపట్లోగా ఖచ్చితంగా దీనికి సంబంధించిన లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అప్పుడు మీరు మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలి అంటే హెల్ప్ డెస్క్ ద్వారా కాల్ చేసి కానీ లేదా మీకు సంబంధించిన ఏదైనా మెయిల్ ఇస్తే ఆ మెయిల్ చేసి కానీ తెలుసుకోవచ్చు సో దీన్ని యూజ్ చేసుకోండి మీకు అన్ని మార్గాలు మూసుకుపోయినాయి అనుకుంటే అప్పుడు మీరు దీన్ని హెల్ప్ డెస్క్ను యూజ్ చేసుకోవాలి మ్యాక్సిమం ఇక్కడ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి ఫర్గట్ రిజిస్ట్రేషన్ ఐడికి సంబంధించి ఏ విధంగా బ్యాక్ చేసుకోవాలి నేను లింక్ ద్వారానే మీరు రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకోవడానికి రిజిస్ట్రేషన్ ఐడి అనేది గెట్బ్యాక్ చేసుకోవడానికి ట్రై చేయండి అది కూడా కుదరకపోతే స్పామ్ మెయిల్స్ చూసుకోండి అది కూడా లేకపోతే ఇంకా హెల్ప్ డెస్క్ ఏ ఫైనల్ ఆప్షన్ ఇంకా అవి కూడా మీకు వర్కౌట్ కాలేదు అంటే ఇంకా మీరు ఎగ్జామ్ రాయలేనట్టు లెక్క కాబట్టి ఈ విధంగా చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకోవాలి అనుకుంటే అన్అకాడమీలో ఈ మంత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్లోపు సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది తీసుకోండి లేదంటే మీకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ తర్వాత వీటికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ యొక్క ప్రైస్ అనేది చాలా బాగా పెరగబోతోంది ఎక్కువ పోతుంది సో మీరు చాలా తక్కువ ప్రైస్కే సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ మంత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్లోపు సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి యొక్క బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి క్విజెస్ ఉంటాయి మాక్ టెస్ట్లు ఉంటాయి కోర్సెస్ ఉంటాయి అండ్ బ్యాచెస్ కూడా కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపే తీసుకోండి అప్పుడు మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది లేదంటే మీరు ఎక్కువ మనీ పే చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ